అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రశాంత నగరంగా పేరు పొందిన విశాఖపట్నము ఈరోజు గంజాయి క్యాపిటల్ కింద, మారక ద్రవ్యాల క్యాపిటల్ కింద మారటము ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇదంతా కూడా 2019 సంవత్సరం తర్వాత జరిగిన పరిణామాలను మీరు చూస్తే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వము ఏ విధంగా ఉంది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ భారతదేశంలో ఈ మారక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఎక్కడ దొరికినా అది మూలాలు మాత్రము ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి. భారతదేశం మొత్తం మీద కూడా ఇదివరకు ఇతర రాష్ట్రాల్లో దొరికిన పెద్ద కన్సైన్మెంట్ కూడా మన రాష్ట్రంలో ఉన్న విజయవాడ అడ్రస్ నుంచి రావటం అనేది ప్రజలందరికీ తెలుసు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు కూడా, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, 10 సంవత్సరాల వయసు కాదు 10వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్న విషయము అది వాస్తవం. గంజాయిని కంట్రోల్ చేయటంలో పూర్తిగా విఫలమైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మొన్న విశాఖపట్నంలో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, అది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మళ్ళానే బయటపడింది తప్ప, లేకపోతే అది బయటపడే పరిస్థితి కాదు. దాన్ని అది సూత్రధారులు ఎవరు అనేది సిబిఐ లేకపోతే ఎన్సిబి తప్పనిసరిగా దర్యాప్తు చేపట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కులానికి ఆపాదించి ఏదో బీజేపీ పైన బురద జల్లే కార్యక్రమాన్ని, ఇది చాలా చాలా తప్పు. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న మా పురంధేశ్వరి గారికి, లేకపోతే వారు వియంకుడి గారికి ఏ విధమైన సంబంధం లేదు. అది తొందరలో బయటకు వస్తుందండి. టీడీపీ కంటైనరా లేకపోతే వైసీపీ కంటైనరా? ఇదివరకు వైసీపీ వాళ్ళు వారి చిన్నాన్నగారిని చంపేసి ఎవరో వ్యక్తులు చంపారు. వైసీపీ వాళ్ళు నేను అంటలేదు, ఎవరో వ్యక్తులు వారు చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నగారినే చంపేస్తే అప్పుడు కూడా టీడీపీ పైన నింద మోపారు. నారాసుర రక్త చరిత్ర అన్నట్టు ఏదో రకరకాల వ్యాఖ్యానాలతోటి మర్డర్ చేసి గొడ్డలితో నరికేస్తే హార్ట్ అటాక్ తోటి చనిపోయారని చెప్పి చెప్పిన పెద్ద మనుషులు మరి ఇటువంటివి కూడా మా పైన బురద జల్లకుండా ఉంటారని ఎందుకు అనుకోవాలి? వాస్తవాలే బయటకు వస్తాయి. తర్వాత తెలిసింది ఎవరైతే నిందితులు ఉన్నారో, మరి నిందితుల్ని ఎందుకు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సిబిఐ కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ దగ్గర అవినాష్ రెడ్డి గారు ఉన్నారనంటే సిబిఐ కూడా వెళ్ళనివ్వకుండా అడ్డుకున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే తప్ప ఇంకెవరిది కాదు. ఎవరైనా సరే భారతదేశ చరిత్రలో సిబిఐ సంస్థ కనుక ఎవరైనా అరెస్ట్ చేయడానికి వెళ్తే ఆపిన దాఖలాలు ఎక్కడా లేవు. కేవలం ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే జరుగుతుంది. దాన్ని బట్టి అరాచకం ఎంత పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది, గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఊరికే ఎగ్జాంపుల్గా నేను జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చే పరిస్థితుల్లో ఆయన వెహికల్ ఎక్కి ఒక స్పెషల్ కమాండో దగ్గర ప్రొటెక్షన్ ఉన్న వ్యక్తి, ఎస్పీజీఓ ఎన్ఎస్జీఓ నాకు తెలియదు రెండిట్లో ఏదో ఒకటి, ఆయన ఆ ప్రొటెక్షన్లో ఉన్న వ్యక్తికే బయటికి వచ్చినప్పుడు మరి ఈ కేకే రాజు గారు వైఎస్ఆర్సిపి నేత నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి ఆయన అండదండలతోటి ఆయన నేతృత్వంలో బయటికి రాకుండా ఆపింది ఎవరు? కోడిగుడ్లు చంద్రబాబు నాయుడు గారి పైన వేశారు, టమాటాలు వేశారు, చెప్పులు విసిరారు. మీరు పాత విజువల్స్ అన్నీ చూడవలసిందిగా నేను అందరినీ కూడా నేను కోరుతున్నాను. నార్త్ నియోజకవర్గంలో అట్లాగే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా
గ్రామ వాలంటీర్స్, వైఎస్ఆర్సీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళు క్యాంపెయిన్తో పాటు వారు కూడా తిరగటము, నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. కానీ నేను లెటర్ పెడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అనే ఉద్దేశంతో, వాళ్ళు మహిళా గ్రామ వాలంటీర్స్ కాబట్టి నేను లెటర్ పెట్టి కంప్లైంట్ ఇవ్వటం లేదు. దయచేసి మీ ద్వారా, మీ ప్రచార మాధ్యాల ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఆర్పీలు కానీ వాలంటీర్స్ కానీ ఈ రాజకీయ నేతల ప్రచారాల్లో మీరు భాగస్వాములు కావద్దు. నిజ నిజాలు తొందరలో బయటకు వస్తాయి. ఎవరు జైలుకి వెళ్తారా అనేది తొందరలోనే ప్రజలందరూ కూడా చూస్తారు.